మనకండేన దేవునిండియు ప్రభువైన యేసుక్రీస్తునిండియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనిక్రమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువ, మా దేవ, ఇదిగో ఈ దినము మండలికాల 34వ దినపు ఆరాధన. ఇటీ ఆరాధనలో ప్రభువ ఇంతవరకు నిన్ను స్తుతించి ఉన్నాము నీ సహాయము చేత. నీ యొక్క వాక్ ఇదిగో మరణ పఠించి ఉన్నాం. గ్రంథమందు లిఖితములై ఉంటుండగా ఇదిగో మరణ పఠించినటువంటి లేఖనాన్ని ధ్యానము చేయడానికి ముందుకు సాగుచు నీ సహాయం కోరుచున్నా. ఇదిగో మరణ నీ సహాయము నాకు మెండుగా దయచేయండి. నీ నోటి బోరగా బలపరిచి నీ జ్ఞానము చెప్పున, నీ వాక్చాక్రియము చెప్పున, నీ సమయ స్ఫూర్తిని నాకు అందించి పరిశుద్ధాత్మ నడిపింపు మేర నన్ను బలపరిచి నీ సాధనముగా వాడుకుంటూ మీరు మహిమ పొందుకునండి. వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము జీవించే సిద్ధ మనసు, స్వస్థ బుద్ధి కూడా నీ బిడ్డలకు దయచేసి అటు నీ బిడ్డలకు తగు ప్రతిఫల దీవెనలు, సమాధానకర జీవిత విధానం కూడా వారికి దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒక మారు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడినటువంటి దేవుని కుమారులు కుమార్తెలందరికీ కూడా విమోచకుడు రక్షకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరచుకుంటున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము 34వ దినపు మండలికాల ఆరాధనలో ధ్యానము నిమిత్తము మనకి ఇవ్వబడినటువంటి లేఖనము అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు, రోమా సంఘములకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ప్రారంభించి చివరి వరకు అనగా 39 వచనములు గల లేఖనాన్ని ఇవ్వడం జరిగింది. రోమాపత్రిక యొక్క ప్రాధాన్యత నేను నిన్నటి దినాన తెలియపరిచి ఉన్నాను. చిన్న పరిచయము, మరలా పరిచయం చేయదలుచుకోలేదు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయముగా ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము చాలా ప్రఖ్యాత విలువైనటువంటి అధ్యాయముగా ఇది గుర్తింపు పొంది ఉన్నది. దీనిలో రాయబడినటువంటి సత్యములు అంతటి విలువైనటువంటివి 8వ అధ్యాయములో. ఈ దినం అట్టి లేఖనాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఇవ్వబడినటువంటి ధ్యాన అంశము సిలువ విజయానికి సంకేతము, చిహ్నము, సాదృశ్యముగా ఉంటుంది. సిలువ చూచిన వెంటనే, సిలువను తలంచిన వెంటనే గొప్ప విజయము మనకి మన మధ్యలోకి మెదలాడాలి. సిలువ అనగా చక్కని విజయము. ఏమిటి విజయము? విజయము అనేది వ్యక్తులకు సంబంధించినదిగా ఉంటుంది, లేకపోతే ఒక కుటుంబానికి, జనమునకు, వర్గాలకు, దేశాలకు ఈ రీతిగా ఉంటా ఉంటాయి. క్రీడారంగంలో ఒక మరి గ్రూప్ పైన మరి ఒక గ్రూపు గెలుపొందడము, ఒక జట్టు పైన మరి ఒక జట్టు, ఎన్నికలలో ఒక పార్టీ పైన మరి ఒక పార్టీ విజయము సాధించడము, ఒక్కొక్కసారి ప్రయోగములు చేసేవారు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వారి ప్రయోగాలు విజయము సాధించడము, ఇట్లాగా యుద్ధాలలో శత్రువుల మీద విజయాలు సాధించడం, ఇలాంటి విజయాలు పొందినప్పుడు ఈ విజయాలన్నీ కూడా వ్యక్తిగతంగానైనా ఉంటాయి, కుటుంబ పరంగానైనా ఉంటా ఉంటాయి, ఒక వర్గ పరంగానైనా ఉంటాయి, ఒక జాతి పక్షమైన ఉంటాయి, ఒక దేశము పక్షమునైనా సరే ఇలాంటి విజయాలు ఉంటా ఉంటాయి. కానీ ఈ దినము మనము ధ్యానము చేయబోతున్నటువంటి సిలువలోని విజయము ఇది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఒక కుటుంబమునకు సంబంధించినది కాదు, ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక జనమునకు, ఒక ప్రజకు, ఒక దేశానికి పరిమితులతో కూడినటువంటిది కాదు ఈ సిలువలో అనుగ్రహింపబడినటువంటి విజయము. ఈ విజయము సార్వత్రికమైనటువంటిది, ప్రజలందరికీ కలుగు చేసినటువంటి విజయం ఇది సిలువలో. అట్టి విజయము ఈ దినాన మనకి ధ్యాన అంశముగా మనము ముందుకు సాగుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ సిలువల ద్వారా దేవుని కుమారుడైనటువంటి వాడు ప్రజలందరికీ చక్కని విజయాన్ని ఇస్తాడని పౌలు భక్తుడు తెలియపరిచినటువంటి ఆ మాటలు పౌలు భక్తుడు తెలియపరిచాడు. గాని పౌలు భక్తుడు లేఖనాల ఆధారంగా తెలియపరిచాడు. ఆల్రెడీ సిలువలో వేలాడబడట చేత దేవుని కుమారుని ద్వారా ప్రజలందరూ కూడా విజయమును పొందుకుంటారు. ఎవరిపైన దేనిపైన విజయం అంటే పాపము పైన, శోధనల పైన, శ్రమల పైన, పాపము పైన, పాపము వలన వచ్చే జీతము మరణము పైన, ఆ మరణమును ఆ మరి మరణమునకు ముగింపు సమాధి పైన, దీనంతటికీ కారకుడైనటువంటి అపవాది పైన విజయము. ఈ విజయము ప్రజలందరికీ కూడా కలుగుతుందని ఏనాడు ప్రవచనం వెలువడి ఉన్నది. ఆ ప్రవచనాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమిల్ కొరింథీ సంఘానికి రాస్తూ తన మొదటి పత్రికలో మరి దీన్ని ఒకసారి తెలియపరుస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో అందరూ కూడా తీసి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి కొన్ని వచనములు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయం కూడా చాలా విలువైనటువంటి అధ్యాయమే. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం ప్రారంభిస్తున్నాను. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. వ్రాయబడిన వాక్యము అంటే ఇది ఎప్పుడో వ్రాయబడి ఉన్నది. క్రీస్తుకు పూర్వము 760-680 ఆ మధ్య ప్రాంతంలో యెషయా ప్రవచనాలలో ఈ మాట తెలియబడి ఉన్నది. తర్వాత చెప్పబడినటువంటి మాటలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణమునకు ముళ్ళు పాపమే కదా, పాపమునకు బలము ధర్మశాస్త్రమే కదా. ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువారు తన దేహమందు తన శరీరమందు నెరవేర్పు దాల్చుకొని ఈయన మనకి చక్కని విజయాన్ని అందించాడు ప్రజలందరికీ కూడా. అందును బట్టి అక్కడ చెప్పబడినటువంటి 57వ వచనంలో అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలము మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రము ద్వారా వచ్చినది ఏమిటంటే శిక్ష. ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు తన దేహమందు పాపము చేత చేయబడినటువంటి తన శరీరమునందు ఆ శిక్షను, మన శిక్షను ఆయన అనుభవించి మనకి ఏం చేసినట్టే ఆ దేవుడు తన కుమారుడి పక్షమున మనకి చక్కని జయమును పాపము మీద, మరణము మీద, సమాధి మీద, అపవాది అయినటువంటి సాతాను మీద మనకి చక్కని విజయాన్ని కలుగు చేస్తాడు. అట్టి దేవునికి స్తోత్రం అని చెప్పి పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో రాస్తున్నటువంటి పత్రికలో రాయబడడం మనం చూస్తాం. అసలు ఈ వాక్యం ఎక్కడ రాయబడి ఉన్నది? ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఎక్కడిదంటే యెషయా ప్రవక్త 25వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు. పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త 25వ అధ్యాయములో 8వ వచనంలో ఈ మాటలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఏ మాటలు అంటే ఇక్కడ రాయబడిన మాటలు, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పై కింద లేఖన భాగాలన్నీ కూడా అనుగుణంగానే ఉంటాయి. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాను. యేసు ప్రభు వారు ఈ మరణాన్ని, ఆ యొక్క మరణపు ముళ్ళు విజయం, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణము చూసుకోవాల్సి వస్తుంది, తన విజయం ఎక్కడైనా కనబడుతుందని. ఎక్కడ కూడా తన విజయం ఎక్కడ కూడా కన్నుదెప్ప బాటలో ఎక్కడ కూడా కనబడలేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపమే కదా, పాపమునకు బలము ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరమందు నెరవేర్చుకొని, శిక్ష తన శరీరమందు విధి చేసుకొని మనకి చక్కని విజయాన్ని, జయమును అనుగ్రహించాడు. అంటే దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆ విషయాన్ని తెలియపరుస్తూ
రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక ఆధారముగా 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాల గల లేఖనంలో అత్యధికమైనటువంటి విధ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అని ఆ ఇవ్వబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్లనగా ఆయన మన పక్షము, దేవుడు మన పక్షమున ఉంటుండగా మనకి విరోధి ఎవడు? దేవుడైనటువంటి వాడు మన పక్షమున ఉన్నాడు. పరలోకపతి అయితే మన పక్షమున ఉండి ఆది నుండి కూడా మన పక్షమునే ఉన్నాడు. కానీ మనము ఆయన పక్షమున లేని వారిగా ఉంటున్నాం. ఆయనకి వ్యతిరేకమైపోయాం, ఆయనకి దూరమైపోయాం. శోధనలో పడిపోయి అపవాది మాటలు విని పాపము చేత శరీరం అంతా కూడా నింపుకొని శరీరం ఆధిపత్యంలో ఆత్మ కూడా అణచివేయబడినదిగా చివరికి పరలోకపు తండ్రికి దూరమైపోయినాం. అయితే ఇప్పుడు మరలా క్రీస్తు ద్వారా, క్రీస్తు జయము ద్వారా ఏమైందంటే ఆత్మకు, శరీరమునకు, సమస్తమునకు కూడా మనకి విజయాలు అనుగ్రహింపబడిన వారముగా ఇప్పుడు మనం ఏమయ్యామంటే దేవుడు మన పక్షమున ఉంటుండగా మనకి విరోధి ఎవడు? నిజమే, ఈ దినాన దేవుడు మన పక్షమున ఉంటుండగా మనకి విరోధులు ఎవరండి? చాలా మంది మీ మీ వ్యక్తిగత జీవితాలలో విజయం అనేది కొన్ని కొన్ని విషయాలలో సాధించలేక నిరాశ నిస్పృహల్లో ఉంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ దినాన ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఏ విషయమును బట్టి మీరు జయమును విజయమును సాధించలేక నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారో వారికి చక్కని మేల్కొలుపు, చక్కని ఆదరణ, ధైర్యమును, మీకు సంతృప్తిని మిగిల్చే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. దేవుడు మీ పక్షమున ఉంటున్నాడు. మీకు విరోధముగా వర్ధిల్లే ఆయుధము ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. ఎందుకంటే మీకు విరోధి అయినటువంటి అపవాదిని ఆయన జయించాడు. ఆయన జయమును మన జయముగా మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది వయసు భయపడుతూ ఉంటది, వివాహాల విషయంలో చాలా తొందరపాటు పడుతూ ఉంటారు. ఇంకా నా జీవితంలో వివాహం జరగదేమో అని చెప్పి నిరాశ, ఈ జీవితంలో ఈ వివాహం అనే విషయంలో నేను ఓడిపోయానేమో. కొద్దిమంది అయితే వివాహాలు జరిగి గర్భఫలాల విషయంలో గర్భము దాల్చలేక గర్భము ధరించే క్రమంలో మేము ఓడిపోయామేమో. కొద్దిమంది ఆర్థిక పరిస్థితులను ఛేదించలేక ఈ అప్పులన్నీ కూడా ఎట్లా తీర్చాలో ఆర్థిక విషయంలో నేను ఓడిపోతున్నానేమో. కుటుంబం అంతా కూడా ఐక్యత కోల్పోయి సమాధానం లేక చిన్న భిన్నం అయిపోయి కుటుంబ కలహాలతో ఈ రీతిగా ఉంటున్నప్పుడు కుటుంబం అంతా కూడా ఏకతాటిగా నడిపించలేనటువంటి మరి అపజయం కలిగి ఉన్నానేమో, జయము సాధించలేకపోతున్నానేమో. ఊరంతా కూడా విజయముగా ఉంటారు కానీ ఇంటికి వచ్చేసరికి నేను విజయము కాదు కానీ మరి ఎలా పడిపోతున్నానేమో అని చెప్పి ఈ రీతిగా ఎవరైతే కృంగిపోతున్నారో వారికి దినాన చక్కని ఓదార్పు, ఆదరణ, ధైర్యము, నిబ్రపరిచే మాట, యెహోవా మీ పక్షమున ఉంటుండగా మీకు విరోధత్వం కలిగినటువంటి విషయాలు ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపేది ఎవరు? 35వ వచనంలో దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపేది ఎవరు? ఇదే అధ్యాయం 35వ వచనంలో ఆ వచనం వేసి మరలా చివరి కంక్లూజన్ 39వ వచనంలో ఏమంటాడు, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాయదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, ఆయన మీ పక్షమున ఉంటున్నాడు, కాబట్టి మీకు విరోధం ఎవరు ఉంటారు? ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తనకు ప్రేమగా ప్రాణముగా చూసుకున్న తన కుమారుణ్ణి ప్రేమించిన మీ కొరకు ఇచ్చున్నాడు. అయితే ఆయనే ఇచ్చినప్పుడు ఇంక సమస్తాన్ని ఇవ్వలేడా మీ కొరకు? ఆ సమస్తము కూడా ఆయన కుమారుని రూపంలో ఆయన యందే మిళితం చేసి మనకు అనుగ్రహించాడు. బుద్ధియు, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంటున్నవి. ఎవరి యందు? క్రీస్తునందు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, మన పక్షమున ఉంటున్నాడు. మనకు విరోధులుగా ఎవరు ఉండరు. ఎందుకంటే మనకు అనుగ్రహించినటువంటి కుమారుడు మనకి విరోధులైనటువంటి శత్రువులందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జయించి వారందరినీ కూడా ఓడించి ఈ లోక సంబంధి అధికారి అయినటువంటి వాడు వెళ్ళిపోవలసిన గడియ. నిన్నటిన లేఖన భాగంలో ఇది నాకు జ్ఞాపకం చేస్తాను, మీ విరోధులు అందరూ కూడా వెళ్ళిపోతారు, మీ అననుకూల పరిస్థితులు అన్ని కూడా తొలగిపోతాయి. దేవుడు మీ పక్షమున ఉంటున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించి తనకు ప్రాణమైనటువంటి ప్రియ కుమారుడు మీ కొరకు ఇచ్చినాడు. కుమారుడు ఇచ్చాడంటే ఇంకా సమస్తాన్ని కూడా మీకు ఇస్తాడనమాట. కాబట్టి విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాడు, ఆయనే మొదటి మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను చెప్తున్నా
సిలువ ఒక వర్గానికి ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక జనమనకు ఒక తెగ ఒక దేశానికి కాదు గాని సిలువ విజయం అనేది సార్వత్రికమైనటువంటిది సార్వత్రికమైనటువంటిది అయితే ప్రజలందరికీ కూడా ఈ యొక్క విజయము సార్వత్రికంగా అనిపించినా ఎవరు దీనిని అనుభవించగలరు అని అంటే ఎవరైతే తండ్రి ప్రేమించినప్పుడు తిరిగి తండ్రిని ప్రేమించగలరో వారికి మాత్రమే ఈ సిలువ విజయం వర్తిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని ప్రేమించకపోతే ఈ సిలువ విజయము ఒక వెరితనముగా ఉండిపోతుంది సిలువ ఒక ఆటంకముగా ఉండిపోతుంది సిలువ అనేది ఒక శిక్షగా మిగిలిపోతుంది మీ జీవితంలో ఎవరైతే సిలువ మ్రాణం మీద వేలాడబడుతున్న వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు నాకు బదులుగా ఆయన శ్రమ పడుతున్నాడు మరణమును అనుభవించాడు మరణాన్ని జయించి సమాధిని జయించి ఆయన పునరుత్థాన శక్తి కలిగినటువంటి జయశాలిగా ముందుకు రావడం జరిగింది విజయశాలిగా ఆయన వచ్చాడు అని చెప్పి ఎవరైతే ఆయన ఎందు విశ్వసిస్తారో యేసు మృతి పొంది తిరిగి లేచనని ఎవడైతే నమ్ముతాడో వాడికి ఈ విజయం వర్తిస్తారు సిలువ విజయం అనేది సార్వత్రికమైనను సరే సార్వత్రికతలో ఎవరైతే ఈ విజయాన్ని అనుభవిస్తారంటే ఆయనను ప్రభువుగా అంగీకరించిన వారు ఆయనను ప్రేమించిన వారు ఆయనకి విధేయులైనటువంటి వారు ఆయనకి విశ్వాసము చూపిన వారికి మాత్రమే ఈ సిలువ విజయం వర్తిస్తుంది అటువంటి వారికి దేవుడు వారి పక్షమున ఉంటాడు ఏ అననుకూల పరిస్థితి వారికి సుదీర్ఘకాలం ఇబ్బంది పెట్టదు వారికి ఏదో ఒక దినము నీకు వస్తుంది దేవుడు కృప ప్రతి ఉదయమున కృపతో కృపతో తృప్తి పరుస్తూ ఉంటాడు ఏ దినమున ఎట్టి కృపతో తృప్తి పరుస్తాడో నిరీక్షణతో విశ్వాసంతో ఎదురుచూడు నీ ఆశను ఆయన నిరుత్సాహపరచడు ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు కాబట్టి తప్పకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా విజయమును అనుగ్రహించే దేవుడు నీ పక్షమున ఉండి జయమును అనుగ్రహించినప్పుడు ఎంత సంతోషంగా ఉండాలా ఆయన నీకు అన్ని సమస్తాన్ని సమకూరుస్తూ ఉంటే ఆయన ప్రేమించే వారిగా ఉండండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా బేథనీయ ప్రాంతంలో మరియా అంటే దేవుణ్ణి యేసును ప్రేమించినటువంటి కుటుంబం మరియా మార్తా లాజరు రోగి అయినప్పుడు కూడా ఈ పదం వాడతారు నీవు నిన్ను ప్రేమించినటువంటి లాజరు అనే పదం ఆ కుటుంబం అంతా యేసును ప్రేమించారు చివరికి ఒక దినాన యేసు ప్రభు వారు కూడా అంటూ ఉంటారు లోకాసువార్త 10వ అధ్యాయం 48వ వచనంలో ఆ మార్తా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది అంటే నన్ను ప్రేమిస్తుంది ఆ సహవాసంలో ఉంది అలా నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే ఆ ప్రేమ నుండి ఎవరు కూడా ఆమెను తీసివేయలేరు ఆ ప్రేమను ఎవరు కూడా నా ఇద్దరు తీసివేయలేరు మార్తా మార్తా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది ఎవరును కూడా దానిని తీసివేయలేరు ఇక్కడ కూడా పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరైనా ఎడబాపగలరా అనే ప్రశ్న వేస్తున్నారు మీరు అందరూ కూడా వాక్యము చదివి ఉంటారని నా భావన లేదా ఇప్పుడు నాతో పాటుగా తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను చూడండి 31వ వచనము 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఇట్లుండగా ఏ మందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు వచ్చిన వారు ఎందుకు అనుగ్రహింపడు అంటే దాని అర్థం అనుగ్రహిస్తాడని కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అంటే ఈ క్రీస్తు సిలువలో వేలాడివి కృప చొప్పున త్యాగము చేసి తండ్రికి విధేయత కలిగి ఆ విధేయత మనకు ఒక చక్కని ఆదర్శప్రాయంగా చూపించి ఇంతటి త్యాగ కార్యక్రమము చేస్తే ఆ సిలువ కార్యక్రమం ఎవరైతే విశ్వసిస్తారో ఆ వేలాడబడినటువంటి యేసును ప్రభువుగా అంగీకరిస్తారో వారందరినీ కూడా ఏర్పరచుకున్నటువంటి వారి విశ్వాసాన్ని బట్టి ఏర్పరచుకున్న వారిగా ఒక సహవాసముగా ఒక సంఘముగా కట్టి నా స్వరక్తం నుంచి సంపాదించినటువంటి సంఘం అటువంటి వారు ఏర్పరచబడినటువంటి వారు వారి మీద ఇంకెవరు నిందలు మోపుతారు వారి మీద నేరం మోపేవాడు ఎవడైనా ఉన్నాడా ఎవడూ లేడు వారి నీతి మంతులుగా తీర్చేవాడు దేవుడే ఎవరైతే యేసునందు విశ్వసిస్తారో వారు అన్యులైనను సరే వారి విశ్వాసమును బట్టి వారు నీతి మంతులుగా అవుతారు ఇక్కడ చక్కని మాటలు శిక్ష విధించేవాడు ఎవడున్నాడు చనిపోయిన యేసు క్రీస్తే కదా సాతాను నిన్ను శిక్షించదు కేవలం నీ మీద ఆ శోధన నేరము నింద మోపడానికే ప్రయత్నం చేస్తారు మనకి అంతవరకే హద్దు
అంతేగాని తీర్పు తీర్చి నిందించే అవకాశం శిక్షించే అవకాశము అపవాదికి లేనే లేదు. తీర్పు తీర్చేది శిక్షించేది కూడా యేసు ప్రభు వారే. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకును విజ్ఞాపన చేయు కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనను ఈ ఎడబాపు వాడు ఎవడున్నాడు? ఆయన మనం ప్రేమిస్తా ఉంటే, నీవు ఆయన ప్రేమిస్తా ఉంటే మన దైవముతో మనం కలుస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా విడదీయగలదా? అక్కడ చక్కని వివరణ కూడా ఇచ్చాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మనలను క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు నుండి మనలను, మన నుండి క్రీస్తును వేరు చేయలేవు. కాబట్టి నీ అంతట నీవు లోకాకర్షణకు లోనైపోయి క్రీస్తు ప్రేమ నుండి నీ అంతట నువ్వు తొలగిపోవాలి. కానీ క్రీస్తు ఈనాడు కూడా తొలగిపోడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. విడివక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆయన అయితే కంటిన్యూగా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీవైతే నీవు కూడా ఆయన వలె కంటిన్యూగా ప్రేమిస్తూ ఉంటే మీ ప్రేమ బంధం నుండి మిమ్మల్ని వేరుపరిచేవారే ఎవరు కూడా ఉండరు. ఏ శక్తి కూడా ఉండదు. హింస అయినను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, నింద అయినను, వ్యాధి అయినను, బాధ అయినను ఏది కూడా నిన్ను వేరు చేయలేదు. నీ అంతట నువ్వు లోకాకర్షణకు శోధనలకు లోనై వెళ్ళిపోవడమే కాని నీవు ప్రేమలో ఉన్నప్పుడు, దేవుని ప్రేమిస్తున్నప్పుడు మరి ఏ శక్తి కూడా నిన్ను ఎడబాపదు. ఇంత మాత్రమే కాదు, అక్కడ చెప్పబడినటువంటి మాట 36వ వచనం ఇందును గూర్చి రాయబడినది ఏమనక నిన్ను బట్టి దినమెల్లా మేము, లేకపోతే 38వ వచనము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా పౌలను నేను నమ్ముచున్నాననే మాట. ఈ లోకమందైనను పరలోకమందైనను ఈ లోకంలో సృష్టించబడినది ఏదైనను సరే ప్రభు ప్రేమలో నుండి మనలను మన నుండి ఆయనను ఎడబాయలేవు, విడదీయలేవు. కాబట్టి మీరందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిలువలో చక్కని విధేయం ఉన్నది. ఆయన శోధనలను, శ్రమలను, పాపమును, పాపము వల్ల వచ్చే జీవితం మరణమును, మరణానికి కారకుడైనటువంటి అపవాదిని సాతాననేటువంటి వాడిని ఆయన మరణించి తిరిగి లేచి తద్వారా జయమును సాధించి విజయశీలుడిగా ఉన్నాడు. అయితే ఇది సార్వత్రికమైనను సరే, ఎవరైతే ఈ యొక్క యేసు మృతి పొంది తిరిగి లేచనని ఎవడైతే నమ్ముతాడో వాడికి మాత్రమే ఈ విజయము వర్తిస్తాది. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ దేవుడు నీ పక్షమున ఉంటున్నాడు. నీకు విరోధులందరినీ కూడా ఆయన సమూల నిర్మూలన చేశాడు. అయితే అట్టి దేవుడిని నువ్వు ప్రేమించగలిగితే ఆయన విజయాన్ని నీకు అనుభవించగలదు. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన ప్రేమించకపోతే ఈ విజయం నీకు వర్తించదు. కాబట్టి మనం ఇకనైనా సరే దేవుని ప్రేమించే వారిగా ఉందాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ విజయము నీకు అందించడానికి, ఈ విజయము నీకు అందించడానికి ఇక్కడ మనం చెప్పబడినటువంటి చదవబడినటువంటి లేఖన భాగంలో ఇది అత్యధికమైనటువంటి విజయముగా పౌరు భక్తులు వర్ణిస్తున్నాడు. 36వ వచనంలో లేదా 37వ వచనంలో అయినను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము, అత్యధికమైన విజయం పొందుచున్నాము. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ మంచి క్రియలను బట్టి విజయం వచ్చిందా? లేదు, లేదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ నుండి ఎవడు ఎడబాపలేడు. ఆయన ప్రేమకు ప్రతిరూపంగా తన ప్రియకుమారుని ఇచ్చాడు. ఆయన వచ్చి మనకి చక్కని విజయాన్ని మన శత్రువులందరి పైన కూడా మనకి దయచేశాడు. ఈ విజయం అందించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని అవంతరాలు వచ్చాయో నీకు తెలుసా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విజయమును నీవు బానిసగా దాస్యంలో కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉంటున్నప్పుడు పాప బంధకాలు ఉండి ఈ యొక్క జీవితం ఇంతేనా, నా జీవితంలో ఇంకా ఏమాత్రము స్వతంత్రము లేదా బందీనా అని చెప్పి నిరాశ నిస్పృహలో ఉంటే నీకు విజయాన్ని ఇచ్చి స్వతంత్రుడిగా చేయడానికి ఆయన వస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు జరిగాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా ఆయన జయించి ఆయన జీవును పొంది ఆయన జయాన్ని నీకు కూడా భాగస్థుడిగా చేశాడు. యోసేపు మరియ గర్భవతి అయినప్పుడు
రెండు చోరాలుగా ఉంటున్నప్పుడు ప్రజా సంఖ్య రాయించమని హేరోదు ద్వారా సాతాను ప్రేరేపించి 2 సంవత్సరముల వయసు కలిగినటువంటి వారందరినీ కూడా సంహరించమని యూదులకు రాజుగా ఎవడో పుట్టాడంట కాబట్టి 2 సంవత్సరముల కలిగినటువంటి చిన్న బిడ్డలు మగ బిడ్డలందరినీ కూడా సంహరించమని ఒక ఆజ్ఞ జారీ చేశారు. ప్రియమైనటువంటి దేవుని మొట్టమొదటిగా సాతాను నీతిమంతుడి లోకంలో పడుతూ ఉంటే రక్షణ అందించడానికి సాతానుని జయించడానికి ఒక నీతిమంతుడు దేవుని కుమారుడు పుడతా ఉంటే ఆ దేవుని కుమారుడు చిన్ననాడే సంహరించాలని వారి ప్రయత్నం. ఎందుకంటే ఎదిగి పెరిగి పెద్ద అయితే ఆ పెరిగినటువంటి వాడు అపవాది అయిన నాపైనే విజయం సాధిస్తాడని చెప్పి పుట్టినప్పుడే చిన్నప్పుడే పసిబాలుడిగా ఉన్నప్పుడే సంహరించాలని అపవాది చేసినటువంటి ప్రయత్నం హేరోదు ద్వారా. కానీ అప్పుడే విజయం సాధించాడు, బాలుడుగా ఉన్నప్పుడే విజయం సాధించాడు అపవాది పైన ఆ బాలయేసు. యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు తండ్రి పనిని తన పనిగా బాధ్యత ఎత్తుకుంటున్నప్పుడు బాప్తిస్మ వరం ప్రసాదం పొందుకొని 40 దినములు అపవాది చేత శోధించబడ్డానికి వెళ్ళినప్పుడు శోధనలు, ఆ శోధనలో ఈ నీతిమత్వమును దైవత్వమును పోగొట్టి ఈ లోక మహిమలన్నీ కూడా చూపించి ఆకర్షణకు గురి చేసి ఈ సిలువ విజయము ఆయన కలిగి లేకుండా ఉండడానికి ఈ అపవాది ఎన్నో శోధనలు శోధించాడు, 40 దినాలు శోధించాడు. మనం కేవలం 3 శోధనలుగా తీసి పక్కన పెడతాం కానీ 40 దినములు శోధించగా. ఎందుకు ఈ 40 దినాలు శోధనలు? వాడి ఆలోచన ఏమిటి? సిలువలో విజయము ఇతగాడు నా పైన విజయం సాధిస్తాడు, ఆ విజయం చెందకుండా ఇక్కడే శోధించి శోధనలో పడవేద్దామని చెప్పి ముందుకు వచ్చాడు. 2వ ప్రయత్నం అక్కడ కూడా యేసుప్రభు వారు శోధనలు జయించేశాడు. కొంచెం ముందుకు వెళ్తే రూపాంతరపు కొండ మీద పేతురు ద్వారా మరియు కుమారు ఇలా కాదు కానీ తన శిష్యుల నుండి ఇతగాన్ని మనం శోధిద్దామని చెప్పి రూపాంతర కొండ దగ్గర ఉంటున్నటువంటి పేతురులోనికి దూరి ప్రభు ఈ రూపాంతర కొండ మీద చాలా చక్కగా ఉంది, ఇక్కడ మనము ఆ పాకలు వేసుకొని గుడారాలు వేసుకొని ఇక్కడే ఉండిపోతాం. అంటే యేసు ప్రభుని ప్రజల కొరకైనటువంటి విజయం అందించడానికి సిలువు దాకా వెళ్లకుండా ఇక్కడే ఉంచే ప్రయత్నం పేతురు ద్వారా పలికించాడు అపవాది అయినటువంటి సాతాను. అక్కడ కూడా యేసు ప్రభు వారు ఆ శోధనలో కూడా పడిపోలేదు. మరి ఒక మారు కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి అడిగినప్పుడు శిష్యులను కూడా మీరైతే నా గురుడు ఏమనుకుంటున్నారంటే అప్పుడు పేతురు అంటాడు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని. ఇంతరాన్ని ఏమైందో కొద్ది మాటల్లోనే మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగించవలసినటువంటి దినము ఆ గడియ వస్తుంది అని ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అది నీకు దూరం అవ్వను గాక అని ఇదే పేతురు అంటూ ఉంటాడు. అంటే సిలువ కార్యక్రమానికి సమీపిస్తూ ఉంటే ఈ తాను విజయం సాధించి అపవాది మీద మరణము మీద పాపము మీద విజయం సాధించడానికి ముందుకు వెళుతూ ఉంటే పేతురు అంటాడు నీకు అది దూరం అవ్వను గాక అంటూ ఉంటాడు. ఆ శోధన కూడా వెంటనే పేతురును వెనుకకు పో అనలేదు కానీ సాతానా నీవు వెనుకకు పో అన్నాడు యేసుప్రభు వారు. విజయము సాధించడానికి విజయము కొరకు సిద్ధపడి ముందుకు వెళ్తా ఉంటే యేసు ప్రభు వారు అక్కడ ఎన్నో బాల్యపు దినాల్లో హేరోదు ద్వారా అరణ్యములో శోధనలు అలాగే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల దగ్గర భోజనం పెడితే ఆ భోజనం చూసి ఈయన రాజుగా ఉంటే బాగుంటుంది ప్రజలందరూ కూడా రాజుగా కొనియాడుతుంటే ఆ మాటలకు ఈయన శోధనలో పడిపోవడానికి ఆ రీతిగా ప్రజల చేత మాటలు అనిపిస్తే ఆ శోధన నుండి కూడా ఆయన తప్పించుకున్నావు ఆయన రూపాంతర కొండ మీద తర్వాత ఇక్కడ కూడా ఆ మరణం నీకు దూరం అవ్వు కాక నీకు నా ప్రాణం అడ్డు అని చెప్పి అంటున్నటువంటి పేతురు ఇవన్నీ ఆటంకాలు కాదా? ఈ ఆటంకాలు ఈ శోధనలు ఇవన్నిటిని కూడా జయించుకొని సిలువ అనేది శ్రమగా అందరూ భావించారు కానీ దానిలో పోరాడి విజయం సాధించాడు యేసుప్రభు వారు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీ పక్షమున ఉంటున్నాడు, నీ పక్షమున ఉంటున్నప్పుడు ఆయన తన కుమారుని ఇచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకంలో నీవు దేని కింద అయితే బానిసగా ఉండిపోయావో శోధనలు శ్రమలు పాపము మరణము పాపం ద్వారా వచ్చే మరణంలో ఏ రీతిగా బందీగా ఉండిపోయావో ఆయన ఆ మరణం అంతటిని కూడా తన యొక్క
శరీరం మీద దేహం మీద వేసుకొని సిలువ మ్రాన మీద ఆయన వ్రేలాడి నీకు బదులుగా ఆయన వ్రేలాడి ఆయన చక్కని చక్కని విజయాన్ని నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఈ దిన లేఖన భాగంలో ఆయన ద్వారా పంపబడిన వాడి ద్వారా మనల్ని ప్రేమించిన వాడు ఎవరైనా ఆయన ప్రేమిస్తే వారికి ఏం చేస్తాడంటే ఈ ప్రేమలో నుండి ఎవరు కూడా ఈ నిన్ను ఆయనను వేరుపరచడానికి ఏ యొక్క సృష్టిలో సృష్టించబడిన ఏ శక్తి కూడా సరిపడలేదు. అయితే ఎవరైతే ఆయన ఎందు విశ్వసించి ప్రేమించి విధేయత వహించారో వారికి మాత్రము దేవుడు చక్కని విజయాన్ని అందించాడు. ఆత్మీయపరమైన విజయమే కాదు, రెండవ మరణం లేకుండా చేయడం మాత్రమే కాదు, ఇహలోకంలో కూడా నీకు అది వివాహమైన గర్భఫలమైన గృహమైన ఆర్థికమైన కుటుంబ సమాధానమైన కొన్ని కొన్ని విషయాలు సుదీర్ఘముగా నీ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు విజయము జయము సాధించలేక కృంగిపోతున్నావేమో. ఒక్కసారి లోకమును లోక ఆశలను లోకములో ఉన్న దేనిని ప్రేమించకుండా నిన్ను ప్రేమించి నీ పక్షమున ఉంటున్నటువంటి వాడిని జ్ఞాపకం చేసుకొని నీవు కూడా ప్రేమించు. ఆ ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో క్రీస్తు యేసునందు సిలువ చక్కని విజయాన్ని అందించింది. ఈ దినాన ఆ విజయము నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీవు చూడవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు ఎవరైతే ఆయన ప్రేమించి విధేయత వహించి విశ్వసిస్తారో. శారీరక పరంగా కూడా భౌతిక పరంగా కూడా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా ఏమైనా లోటులు ఉండి మేము ఈ విజయం సాధించలేకపోతున్నాం మా టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాం అని ఎవరైనా ఉంటే తప్పక నిన్ను ప్రేమించేవాడు నీకు సమీపమున ఉంటున్నాడు, నీ పక్షమున ఉంటున్నాడు. కాబట్టి నీకు విరోధముగా ఉంటున్న ఏ ఆయుధము ఏ విషయం కూడా వర్ధిల్లదు. అది నీ వ్యక్తిగతమైన ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి అయినను సరే మనకు విరోధముగా ఉన్న ఏ ఇతరత్ర విషయాలైనను సరే దేవుణ్ణి ప్రేమించు. సిలువలో వేలాడుతున్నటువంటి యేసును ప్రేమించు. ఆయన నిన్ను ప్రేమించాడు. మనం ఇంకా పాపులుగా ఉంటున్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు ఆయన ప్రేమించే వారిగా ఉండు. అలా ప్రేమించగలిగితేనే సిలువలో విజయము నీకు భౌతిక పరంగానైనా ఆత్మీయ పరంగానైనా నీకు వర్తిస్తాయి. అలా నీవు ప్రేమించకపోతే ఆయన నీ పక్షమున ఉండడు. ఆయన నీ పక్షముగా ఉండడు అంటే నీ పక్షమున ఏ కార్యాలు ఏ విజయం కూడా జరగనేరదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఎప్పుడు క్రీస్తు పూర్వము 780 680 ఆ మధ్య ప్రాంతంలో యెషయా ప్రవచనం ఇది యెహోవా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. విజయమునందు మరణమును మింగివేశానని అయితే అది పౌలు భక్తులు తెలియపరుస్తున్నాడు. మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయంలో 53 54 56 వచనాల్లో క్షయమైనది అక్షయమైనది ధరించే ఆ క్రమంలో మధ్యమైనది అమర్త్యతను ధరించే క్రమంలో విజయం అనేది మరణాన్ని మ్రింగివేస్తూ ఉంటుంది. ఈ శరీరం అనేది క్షయమైనది కూలు పట్టేది. ఈ శరీరము మధ్యమైనది మరణాన్ని కలిగినటువంటిది. ఈ శరీరము బలహీనమైనది. ఈ శరీరము గణహీనమైనది. ఈ శరీరము ప్రకృతి సంబంధమైనటువంటిది. అయితే సిలువ ద్వారా మనకి ఏమైతుందంటే ఈ అమర్త్యమైన ఈ క్షయమైన ఈ బలహీనమైన ఈ గణహీనమైన ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరము ఎవరైతే క్రీస్తు ప్రభువును విశ్వసించారో ప్రేమించారో వారికి ఏమైపోతుందంటే వెంటనే ఇట్టి శరీరము వెంటనే మరణమును మృంగివేయుట ద్వారా అమర్త్యమైనదిగా మార్చబడుతుంది, అక్షయమైన శరీరముగా మార్చబడుతుంది, మహిమగల శరీరముగా మార్చబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చబడుతుంది. అప్పుడు ఆ ప్రభు వారు పలికినటువంటి మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణమునకు ఆ బలము పాపమే కదా, పాపమునకు బలము ధర్మశాస్త్రమే కదా. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన తన శరీరం ముందు నెరవేర్చుకున్నాడు. కాబట్టి మీరు ఆయన ప్రేమిస్తే చాలు, విశ్వసిస్తే చాలు, ఆయన నీవు నీ విశ్వాసాన్ని బట్టి నీవు ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుని నిన్ను నీతిమంతునిగా చేసి ఆ నీతి ద్వారా నిత్య రాజ్యములను మిమ్మల్ని నడిపిస్తాడు. నీ పట్ల జరగవలసిన అనేక అద్భుత కార్యాలు సహాయ కార్యాలు నీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చి తృప్తిని సమాధానం మిగిలిస్తాడు. అట్టి కృప నీవు పొందుకోవాలని నేను ఆకాంక్షిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపు నీ అందరికీ కలుగు చేయాలని ఈ మాటలను ఇద్దరితో ముగిస్తున్నాను. ఆమేన్.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును.